ఫస్ట్ గా మనము పువ్వు కూడా ఉండబోతున్నాం. దానివల్ల పువ్వు కూడాకి ఐటమ్స్ కావాలన్నీ ఇక్కడ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ గా క్యారెట్ తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత దాదాపై ముక్క కోయాలి. తర్వాత దాదాపై ముక్క ఇలా కొట్టి దానికి ముళ్ళని ఒక డబ్బాలో వేయాలి. వేసిన తర్వాత అది ఆ దోసకాయను చిన్న చిన్న ముక్కలు వేయాలి. తర్వాత ఏమో ఐటమ్స్ అన్నీ అయిపోయాక ఇప్పుడేమో అన్నము వండుకోవాలి కదా. ఫస్ట్గా నేను ఏం చేస్తున్నానంటే అన్నం వండుతున్నాను. నేను అన్నము ఫస్ట్గా నేను నీళ్ళు వేసుకున్నాను. నీళ్ళు వేసుకున్నాను, మూత పెట్టా. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకాక బియ్యం వేయాలి. అలా బియ్యం వేసాక కలపాలి. కలిపేసిన తర్వాత అన్నం తీసి పోపు పెట్టుకోవాలి. ఫస్ట్గా ఇక్కడ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఏం చేయాలంటే ఈ 2 దోసకాయ ముక్కలు గీసుకొని చక్కగా స్టవ్ పైన ఇలాక గీయాలి. తర్వాత ఏమో ఈ 2 దోసకాయ ముక్కలు పక్కన పెట్టాలి. తర్వాత ఏమో కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక ముక్కలు వేయాలి. ముక్కలు వేసి కలపాలి. అయిపోయిన తర్వాత కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసి బాగా కలపాలి. అయిపోయిందండి, ఇంకా అంతే. ఇప్పుడేమో నేను బజ్జీ చేయబోతున్నా. దానికి కావలసిన పిండి, కూర, కర్రాడి. ఫస్ట్గా నేనేం చేస్తున్నానంటే ఒక దొండకాయ తీసుకున్నాను. అదేమో బాగా ఇలా గీయాలి. గీసిన తర్వాత క్యారెట్ ఇలా గీయాలి. ముందు వెనక ఇలా గీయాలండి. నైట్ కాదు, తెల్లారయ్యాక. ముసలో రెండుగా చేస్తాను కదా. ఇప్పుడు నేను ఇంట్లో చేస్తున్నాను అదే.